క్రాస్ బ్రీడ్లో పుట్టిన 5 నమ్మలేని జంతువులు ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోకి సీక్వెల్గా ఈ వీడియో చేస్తున్నా. పార్ట్ 1 వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో ఎండ్లో మీకు గుర్తు చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఆ వీడియోని చూడండి. నెంబర్ 5, టైగాన్. మేల్ టైగర్ని ఫీమేల్ లయన్తో మేట్ చేస్తే వచ్చే జంతువే ఈ టైగాన్. ఇది చూడడానికి టైగర్ అండ్ లయన్ కలిసి ఒకే జంతువా అన్నట్టు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది నిజం కూడా. ఈ జంతువు క్రాసింగ్ వల్ల పుట్టింది కాబట్టి ఇది స్టెరైల్. దీని అర్థం ఇది మరొక జంతువుకి జన్మనివ్వదు. ప్రపంచంలో 100 కంటే తక్కువ టైగన్స్ మాత్రమే ఉన్నాయి. మేల్ టైగన్ 2 మీటర్ లెంతీగా ఉండి షోల్డర్ దగ్గర 1.2 మీటర్స్ హైట్తో ఉంటుంది. దీని వెయిట్ 200 కేజీస్ కంటే ఎక్కువే. ఫీమేల్ టైగాన్ మేల్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. లయన్స్ ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయి, టైగర్స్ ఎక్కువగా ఏషియాలో ఉంటాయి. ఇవి ఒకదాని ప్లేస్లోకి ఇంకొకటి వెళ్ళవు. ఇవి క్రాస్ అయ్యేది మ్యాక్సిమం జూస్లోనే. ఇవి తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వీటిని జూస్ అండ్ శాంక్చురీస్లో ఉంచుతారు. కొంతమంది వీటిని పెంచుకుంటారు. ఈ టైగన్స్కి రిలేటెడ్గా ఉండే బ్రీడ్ లైగర్. నెంబర్ 4, గ్రోలర్ బేర్. పోలర్ బేర్ని బ్రౌన్ బేర్తో మేట్ చేస్తే వచ్చేది గ్రోలర్ బేర్. అండ్ పోలర్ బేర్ని గ్రిజ్లీ బేర్తో మేట్ చేస్తే వచ్చే యానిమల్ కూడా గ్రోలర్ బేరే. ప్రపంచంలో ఇవి జూస్లో ఉన్నాయి, అలాగే ఇవి అడవిలో కూడా ఉన్నాయి. ఒక పోలర్ బేర్ నుండి 8 కబ్స్ పుట్టాయి. ప్రపంచంలో ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి. నెంబర్ 3, హిన్నీ. మేల్ హార్స్ ఫీమేల్ డాంకీ అంటే స్టాలియన్తో మేట్ చేస్తే వచ్చే జంతువే ఈ హిన్నీ. డాంకీ 62 క్రోమోజోమ్స్ని కలిగి ఉంటుంది అండ్ హార్స్ 64 క్రోమోజోమ్స్ని కలిగి ఉంటుంది. హిన్నీ రెండింటి కలయిక కాబట్టి ఇది 63 క్రోమోజోమ్స్తో పుడుతుంది. క్రాస్ వల్ల పుట్టింది కాబట్టి ఇది స్టెరైల్. ఇంకో విషయం, మేర్ అనే ఫీమేల్ హార్స్ అండ్ మేల్ డాంకీ కలిస్తే వచ్చే జంతువే మ్యూల్. ప్రపంచవ్యాప్తంగా 1.4 కరోర్ మ్యూల్స్ అండ్ హిన్నీస్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మేల్ హార్స్ అండ్ ఫీమేల్ డాంకీ కలిస్తే వచ్చేది హిన్నీ, మేల్ డాంకీ అండ్ ఫీమేల్ హార్స్ కలిస్తే వచ్చేది మ్యూల్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెంబర్ 2, జుబ్రాన్. కౌ అండ్ యూరోపియన్ బైసన్ ఇద్దరు మీటింగ్ చేస్తే వచ్చే జంతువే జుబ్రాన్. జుబ్రాన్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. బ్లాక్ మాత్రమే కాదు, రెడ్గా కూడా కొన్ని కనిపిస్తాయి. మేల్ జుబ్రాన్ 1200 కేజీ బరువుతో ఉంటుంది. ఇవి పోలాండ్లోని బౌలస్కి నేషనల్ పార్క్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవి చాలా స్ట్రాంగ్ యానిమల్స్. వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, అందువల్లే వీటికి వ్యాధులు కూడా ఎక్కువగా రావు. ఫ్రెండ్స్, నెంబర్ 1 క్రాస్ బ్రీడ్ యానిమల్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ నాకు ఒక ఎనర్జీ అండ్ సపోర్ట్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి. లైక్ చేశారా? ఓకే, ఇక నెంబర్ 1 యానిమల్ ఏదో చూద్దాం. నెంబర్ 1, లియోపాన్. మేల్ లిపర్డ్ ఫీమేల్ లయన్తో మేటింగ్ చేస్తే వచ్చే జంతువు లియోపాన్. లిపర్డ్ జీవించేది ఆఫ్రికాలో అండ్ లయన్ కూడా జీవించేది ఆఫ్రికాలోనే, కానీ ఇవి అడవిలో మ్యాక్సిమం మేట్ అవ్వవు. రీజన్ ఏంటి అంటే లయన్ లిపర్డ్ని దగ్గరకు కూడా రానివ్వదు. వీటిని జూస్లో మాత్రమే మేట్ చేస్తారు, అలాగే ఇవి జూస్లో మాత్రమే ఉంటాయి. దీని తల సింహం తలలా కనిపిస్తుంది అండ్ దీనికి జూలు కూడా ఉంటుంది. అండ్ దీని బాడీపై లిపర్డ్ బాడీ మీద ఉన్నట్టు డార్క్ స్పాట్స్ కూడా కనిపిస్తాయి. మేల్ లియోపాన్ 120 సెంటీమీటర్ హైట్తో ఉండి 150 కేజీస్ కంటే ఎక్కువ బరువుని కలిగి ఉంటాయి. మేల్ లియోపాన్ మేల్ లిపర్డ్ కంటే పెద్దగా ఉంటుంది. క్రాస్ వల్ల లియోపాన్ పుట్టింది కాబట్టి ఇది స్టెరైల్. ఒక మేల్ లియోపాన్ ఒక ఫీమేల్ లయన్కి సమానం. సో ఇది స్ట్రాంగ్ యానిమల్. ప్రపంచవ్యాప్తంగా జూస్లో 100 కంటే తక్కువ లియోపాన్స్ మాత్రమే ఉన్నాయి. సో అంతే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీటిలో మీకే జంతువు ఇంట్రెస్టింగ్గా అనిపించిందనే విషయాన్ని తప్పకుండా కింద కామెంట్లో చెప్పండి. అండ్ పార్ట్ 1 వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియోని లైక్ చేశారనుకుంటున్నా, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, పర్లేదు. అండ్ మీ వల్ల వీలైతే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో అలానే ఆప్షన్ని ఎంపిక చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.